సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ మధ్య బాలీవుడ్ వెళ్తారా అంటే నో చెప్పాడు సౌత్లో సినిమా తీస్తే సౌండ్ బాలీవుడ్ వరకు వస్తుందన్నాడు అలాంటి తనకి హాలీవుడ్ ఆఫర్ వస్తే అడుగులు అటువైపు వేస్తాడా ఈ ప్రశ్నకి సమాధానం రాజమౌళి దగ్గరే ఉంది తన మాటే మహేష్ మాట అని తెలుస్తోంది ఏంటి ఏం జరగబోతోంది సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం హిందీ వెర్షన్ ఓటీటీలో దుమ్ము దులుపుతోంది తెలుగు వర్షన్ మాత్రం బాక్సాఫీస్ లో షాక్ ఇచ్చింది ఏదేవైనా రాజమౌళి మేకింగ్ లో మహేష్ బాబు మూవీ అనే లోపే తన హాలీవుడ్ జర్నీ మీద చర్చ మొదలైంది నిజానికి మహేష్ బాబుతో రాజమౌళి సినిమా తీస్తే పాన్ వరల్డ్ మూవీలో సూపర్ స్టార్ కి క్రేజ్ పెరిగే ఛాన్స్ ఉంది మార్కెట్లో మైలేజ్ పెరిగే అవకాశం ఉంది అదే జరిగితే హాలీవుడ్ నుంచి ఆఫర్స్ వస్తే వెళ్తాడా అంటే నో అనుకోవాల్సిందే కారణం బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వస్తేనే తనను అన్నాడు ఇక హాలీవుడ్ వెళ్లాలంటే అది కాని పని జక్కన్న మూవీ రాకముందే హాలీవుడ్ ఆఫర్ రాకముందే ఈ చర్చ అనవసరం కానీ హాలీవుడ్ బ్యానర్ తన కాల్ షీట్స్ మీద చర్చించటం వల్లే ఈ టాపిక్ హాట్ టాపిక్ అయింది మహేష్ బాబుతో రాజమౌళి తీసే సినిమాతో హాలీవుడ్ బ్యానర్ డ్రీమ్ వర్క్స్ టైఅప్ అవుతోందంటున్నారు ఈ సంస్థలే పనిలో పనిగా ముందే మహేష్ డేట్స్ మీద చర్చించేయట సో ఇక్కడే తన హాలీవుడ్ జర్నీ మీద గుసగుసలు మొదలయ్యాయి ఆ మధ్య ట్ర ప్లార్కే గ్లోబల్ గా గుర్తింపు దక్కినప్పుడు చరణ్ తారక్ కూడా హాలీవుడ్ వైపు ఆసక్తి చూపించారు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ సందర్భంలో చెర్రీ తారక్ అవెంజర్స్ లాంటి ఫ్రాంచైజీలో ఛాన్స్ వస్తే చేస్తామన్నారు అలా హాలీవుడ్ మీద ఉన్న ఆసక్తిని ఎక్స్ప్రెస్ చేశారు కానీ అదే రాజమౌళికి కానీ మహేష్ కి కానీ ఉండదనేస్తున్నారు పర్ఫెక్షన్ ని కోరుకునే రాజమౌళి తను అనుకున్నట్టు అవుట్పుట్ రావాలంటే హీరో కాల్షేర్స్ బల్క్ గా దొరకాలి అందుకే టాలీవుడ్ హీరోలతోనే సినిమా తీయటానికి ఎక్కువగా ప్రయత్నిస్తాడు కాబట్టి తను హాలీవుడ్ లెవెల్లో సినిమా తీయాలంటే హాలీవుడ్ సంస్థతో ట్రైఅప్ అవుతాడు కానీ తెలుగు సినిమానే వరల్డ్ వైడ్గా ఎలా చేస్తాడంటున్నారు ఇక మహేష్ కూడా తెలుగు సినిమా తీసి డబ్ చేయడం తప్ప తనెక్కడికి కదరడన్నారు కాబట్టి బాలీవుడ్ హాలీవుడ్ బాటలో తను నడవటం కష్టమే